స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గంగవ్వ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం అంతలా ఫేమస్ అయిపోయారు ఆమె ఆరు పదుల వయసులో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఆమె చాలా కాలంగా తన హవా చూపిస్తున్నారు ఈ క్రమంలోనే బిగ్ బాస్ నాలుగో సీజన్లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చారు హౌస్ లో చాలా రోజులు నెగ్గుకొచ్చిన ఆమె అనివార్య కారణాలతో బయటకు వచ్చేశారు ఆ సమయంలో ఇల్లు కట్టిస్తామని స్టేజ్ పై నాగార్జున ఆమెకు హామీ కూడా ఇచ్చాడు అయితే తాజాగా తన ఇల్లుకు అయ్యే ఖర్చుపై గంగవ్వ షాకింగ్ కామెంట్స్ చేశారు పూర్తి వివరాల్లోకి వెళ్తే మై విలేజ్ షో అనే కార్యక్రమం ద్వారా తెలుగువారికి పరిచయమైంది సహజ నటి గంగవ్వ అరవై ఏళ్ళ వయసులో కుర్రాలతో కలిసి ఆమె చేసే సందడికి ఎంతో మంది అభిమానులుగా మారారు ఆ షోలో అసలైన పల్లెటూరి పరిభాషను అందరికీ పరిచయం చేసిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన గంగవ్వ బిగ్ సెలబ్రిటీగా వెలుగొందుతున్నారు సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్తో గంగవ్వ ఫుల్ బిజీ అయిపోయారు సినిమాలు టీవీ షోలు చేస్తూ అదర కొట్టేస్తున్నారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్లోకి ఎంట్రీ ఇచ్చారు స్పెషల్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబడ్డారు ఈ క్రమంలోనే కుర్ర కంటెస్టెంట్లతో కలిసి బిగ్ బాస్ హౌస్లో రచరచ చేశారు కండబలం చూపించి కొందరు బుద్ధిబలం చూపించి మరికొందరు బిగ్ బాస్ హౌస్ లో నెగ్గుకొస్తున్న సమయంలో సరిగ్గా ఆడుకున్న తన ప్రేమతో ప్రేక్షకులను మాయ చేశారు గంగవ్వ ఇలానే చాలా వారాలు షోలో కొనసాగారు అయితే అక్కడి పరిస్థితులకు అలవాటు పడలేకపోయిన ఆమె అనారోగ్య కారణాలతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు తనకు ఐదుగురు అమ్మాయిలు ఉన్నారని వాళ్ళందరికీ పెళ్లి చేశానని గంగవ్వ చాలాసార్లు చెప్పారు అదే సమయంలో తనకు సొంత ఇంటి కళ ఉందని వెల్లడించారు అందుకోసమే బిగ్ బాస్ షోకి వచ్చానని కూడా చెప్పారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అక్కినేని నాగార్జున స్టేజ్ మీద ఉన్న సమయంలోనే ఆమెకు ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు దీంతో గంగవ్వ సంతోషంగా వెళ్లారు బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలేలో గెస్ట్గా వచ్చిన చిరంజీవి గంగవ్వ ఇంటి గురించి నాగార్జునని ప్రశ్నించారు దీనికైనా ఓ వీడియోని చూపించారు అందులో పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇంటి కోసం స్థలాన్ని సిద్ధం చేసేది చూపించారు అలాగే హౌస్ ప్లాన్ను కూడా మానిటర్లో డిస్ప్లే చేశారు దీంతో ఆమె ఇల్లు త్వరలోనే పూర్తవుతుందని అంతా అనుకున్నారు తాజాగా గంగవ్వ ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడారు ఆ సమయంలో తన ఇంటి గురించి చెప్తూ మొత్తం ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు లక్షలు ఖర్చు అవుతుందని అంటున్నారు ఏం చేయాలో అర్థం కాక బెంగపట్టింది అంత ఎక్కువ డబ్బంటే నిద్ర కూడా పడడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు దీంతో ఇల్లు విషయంలో బిగ్ బాస్ ఆమెకు హ్యాండ్ ఇచ్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి